లక్ష్యంగా పనిచేయాలి. నంద్యాల బూత్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. కర్నూలు సిటీలోని వివిఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించిన చైర్మన్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించి వారిని తెలుగుదేశం అనుకూలంగా మలుచుకోవాలని, ఏదైనా ప్రభుత్వం పథకాలకు అర్హులైన వారందరికీ పథకాలను వర్తింపచేయాలని, అందుకు తీవ్రంగా కృషి చేయాలని కోరారు. మూడో బ్యాచ్గా మీరు ఆర్లగడ్డ, నంద్యాల, ఆర్లగడ్డ వెళ్ళలేదా దీంట్లో? రెండు వచ్చినారేమో అనుకుంటున్నారు. ఓకే, నంద్యాల నియోజకవర్గానికి మూడో బ్యాచ్గా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి బూత్ లెవెల్ నుంచి మనకు ఎవరైతే 100 మెంబర్స్ ఓటర్స్ ఉంటారో వాళ్ళకు ఒక నాయకుడిని తయారు చేసి వాళ్ళ యొక్క బాగోగులను మనము చూస్తూ అక్కడ మనం ఇచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మరి అలాగే ఇంకా వాళ్ళకి ఏం కావాలి, మరి అలాగే వీళ్ళతో పాటు మనం ఆ 100 ఓట్లకి 35 ఇళ్ళకి ఒక సాధికారిక మిత్రుని కూడా మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏర్పాటు చేసాం. వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని మరి వీటిని సక్రమంగా అందేలాగా ఒకటి డెవలప్మెంట్ సైడ్, ఇంకొక సైడ్ 2019లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎలక్షన్స్లో మన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి మరి మనం ఎట్లా గెలిపించుకోవాలి, మరి దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, మరి ఆయనకు ఏ విధమైన సలహాలు ఇచ్చి మనం అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే గెలవగలము అనే విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అంతా ఇక్కడ నిర్వహిస్తున్న పెద్దలు మరి సురేష్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, మరి సురేంద్ర గారు, మరి అలాగే రంగా గారు, మరి స్వామి గారు, వీరందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నంద్యాల బూత్ లెవెల్ లీడర్స్ మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటు